మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ఉదయం కొన్ని పత్రికల్లో చూశాను, అలాగే కొన్ని టీవీ ఛానల్స్లో కూడా నిన్న జరిగిన అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి గురించి మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో కూడా అన్ని పేపర్లలో రావటం చాలా బాధాకరంగా ఉంది. మరి ఎందుకు ఇలా ఒక దుష్ప్రచారం చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కూడా ఇంకా అర్థం కాలేదా అని చెప్పేసి ఆలోచించే పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే నిన్న అక్టోబర్ 2 మహాత్మాగాంధీ గారి 150వ జయంతి, అంటే దాదాపు 70 సంవత్సరాలు అయింది ఆయన జన్మించి. మరి ఆయనకి నివాళులర్పిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక మంచి పరిపాలన, ఒక స్వచ్ఛమైన పరిపాలన, ఒక ఉజ్వల భవిత కోసం, ఒక సిరి సంపదలు కలిగే పల్లెటూళ్ళ కోసం గ్రామ సచివాలయాలు తీసుకురావాలి, ఆనాడు గాంధీ గారు కన్న కలలు, గ్రామ స్వరాజ్యం అని వారు కన్న కలల్ని నిజంగా నెరవేర్చినప్పుడే మన రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు నిజమైన స్వాతంత్రం వస్తుందనే నమ్మిన గాంధీగారి సిద్ధాంతాన్ని అమలు చేస్తూ వారు గ్రామ సచివాలయాలు ప్రారంభోత్సవాన్ని అక్టోబర్ 2 గాంధీగారికి ఒక ఘనమైన నివాళులుగా మా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ప్రభుత్వం తరఫున, అలాగే ప్రజా ప్రతినిధులందరూ కూడా అన్ని చోట్ల చేస్తూ ఉంటే అక్టోబర్ 2 అనేది ఎంత పవిత్రమైంది అని చెప్పేసి అందరికీ కూడా తెలుసు. మరి అక్కడ మద్యం అమ్ముతున్నారు, అక్టోబర్ 2 మద్యం షాపులు ఓపెన్ ఉన్నాయి, మద్యము పోలీసుల ద్వారా సరఫరా చేయిస్తున్నాము అని చెప్పేసి చేసిన వ్యాఖ్యలు చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఒకటి చెప్పాలంటే గాంధీ గారు నమ్ముకున్న సిద్ధాంతమే సత్యం, అహింస మార్గం. మరి సత్యమే గాంధీ గారు నమ్ముకున్న మార్గం అయితే అసత్యం చంద్రబాబు గారు నైజం. మరి ఆయన నైజానికి తగ్గట్టే నిన్న అక్టోబర్ 2 కూడా వదలకుండా వారు విమర్శలు చేయడము మా పార్టీ తరఫున, మా ప్రభుత్వం తరఫున మేమంతా కూడా చాలా బాధపడుతూ వారికి అలా చేయకూడదు అని చెప్తూనే ఇలాంటి పెద్ద మనుషుల్ని ఇలా రాజకీయాలు చేసి ప్రజల జీవితాలతో ఆడుకొని ఈరోజు ఇంట్లో కూర్చోక అక్టోబర్ 2 లాంటి పవిత్రమైన రోజును కూడా హేళన చేస్తూ మందమ్ముతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి వారిని శిక్షించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.